Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఓటుకు నోటు కేసులో సరికొత్త ట్విస్ట్. చాలా రోజులుగా స్తబ్దతగా ఉన్న ఓటుకు నోటు కేసులో కీలక ట్విస్ట్ నెలకొంది. మళ్ళీ ఈ కేసు తెరపైకి వచ్చింది. తాజాగా ఏసీబీ కోర్టుకు కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయసింహ కూడా కోర్టుకు హాజరయ్యారు. ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదిక, ఆడియో టేపులను ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించారు. వాటిని ఏసీబీ కోర్టు పరిశీలించింది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేట్ చేసిన ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ 50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఏసీబీ చేతిలో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరాడు. కాంగ్రెస్ ఎంపీ అయ్యాడు. దాదాపు 2 ఏళ్లుగా స్తబ్దతగా ఉన్న కేసు తాజాగా మరోసారి విచారణకు వచ్చింది. దీంతో కోర్టుకు రేవంత్ రెడ్డి సహా మిగతా వారు హాజరయ్యారు. సుప్రీంకోర్టు నేతలపై కేసుల విషయంలో విచారణ వేగవంతం చేయాలని కోరడంతో ఈ కేసు ఏమవుతుంది, రేవంత్ రెడ్డి భవితవ్యం ఏం తేలనుందనేది ఉత్కంఠ రేపుతోంది.